విజయనగరం జిల్లా మెంటాడ మండలం బడే వలస గ్రామంలో అసంతృప్తిగా నిలిచిపోయిన సచివాలయం, అంగన్వాడీ సెంటర్, హెల్త్ సెంటర్, శ్మశాన వాటిక మూడు భవనాలు పూర్తి కాలేదు అని గ్రామ సర్పంచ్ మీసాల పార్వతి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గురునాయుడు పేర్కొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు సేవలు అందాలని ఆయన ప్రవేశపెట్టారని అన్నారు। ఈ గ్రామంలో పెద్దలు ఆ ఆశయాన్ని తుంగలో తొక్కుతున్నారని అన్నారు। అందరూ పరిశీలించినట్టు ఉండదు కదా బ్యాంక్ పెద్దలు కూడా అలా దాంట్లో కొద్ది పరిస్థితి సరిపోతుంది మనం అన్ని డబ్బులు కట్టలేదు గంట మాట్లాడాలి అది బడే వలస గ్రామం ఏం పేరు నీ పేరు చక్కగా పనులు అనేది అందరూ కూడా నన్ను అడుగుతాండ్రు ఏ సమాధానం చెప్పాలి తప్పని ఎన్నుకున్నారు సమాధానం చెప్పండి। ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి చాలా మంది చూపిస్తారా పిల్లలు గొప్ప ఇబ్బందులు ఉన్నారు ఏం చెయ్యాలా ఇప్పుడు నన్ను అడుగుతాండ్రు నేను సర్పంచ్ గా నన్ను వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము మొన్న మార్చిలో జరిగిన ఎలక్షన్లో సర్పంచ్ మెస్సల్ పార్వతి ఆవిడ భర్తగా ప్రతినిధిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను। ఈ నిర్వహణలో గ్రామ ప్రజలందరూ కూడా నేటి 2013 నుంచి అంగన్వాడీ బిల్డింగ్ అనేది గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది। ఆ నిధులను మరి ఎందుకు కారణం చేత ఎంతవరకు కూడా బేస్మెంట్ వేసి అక్కడితో ఆపివేశారు। నెక్స్ట్ మళ్ళీ 2019లో గ్రామ సచివాలయం అనేది ఏర్పాటు చేసినారు। గవర్నమెంట్ దానికి ఇవ్వాల్సిన నిధులంతా బడ్జెట్ అంతా కేటాయించింది। సక్రమంగా పనులు జరుగుతున్నాయి। సచివాలయంలో పెట్టడం వల్ల ప్రజలందరికీ కూడా అందుబాటులో సేవలు అందించడానికి మాత్రమే మన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు సేవలు కూడా అందుతాని తీసుకున్న నిర్ణయం మంచిదని ప్రజలు నమ్ముకుంటారు। కానీ ఈ సందర్భంలో ఆయన అనుచరులు గాని లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు గాని అలాగే ఆ పార్టీ నాయకులు గాని కాంట్రాక్టులుగా చేసుకుని ఆ కాంట్రాక్టులు గిట్టుబాటు లేదనో అవకతవకలు చేసి ఆ డబ్బుల్ని వినియోగించుకొని ప్రజల్ని ఏమైనా మబ్బులు పెట్టి ఈ సచివాలయాన్ని మాకు నిలిపివేసినారు కదా। మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే గవర్నమెంట్ బిల్డింగ్ ఎక్కడుంటే అక్కడే ఇవ్వండి అని చెప్పానంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్కూల్లో పెడితే విడిచిపెట్టాం। ఆ బిల్డింగ్ సచివాలయంలో ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుందని చెప్పానంటే సొంత ఆ అడ్డింటి కొంపలో తీసుకొని ఉండడం వల్ల అక్కడ ఆడపిల్లలు ఉన్నారు మరుగుదొడ్ల వాటికి ఇబ్బంది పడుతున్నారు। ఆ ఇబ్బందులకి మేము వారవలేక తమరు ఇక్కడ గ్రామ నియోజకవర్గం పెద్దలు గాని అలాగే జిల్లా పెద్దలు గాని అలాగే మండల డెవలప్మెంట్ అధికారులు గాని మరి వెంటనే మాకు ఈ బిల్డింగ్లు అనేవి వేగముగా పూర్తి చేసి ఇస్తారని